కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సర్పంచ్ ఎలక్షన్లను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎన్నుకోవడము, దానిని రద్దు చేయాలని అన్నారు. ప్రత్యక్షంగా ఎన్నుకోవడం ద్వారా తెరాస సర్పంచ్లు ఓడిపోతారనే భయంతోనే పరోక్షంగా ఎన్నుకోవడము అనే విధానమును తీసుకురావడం జరిగిందని అన్నారు. వెంటనే పరోక్షంగా ఎన్నుకునే విధానమును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచ్లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా అందరు మండల అధ్యక్షులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎన్ఎస్యు కార్యకర్తలు, మరి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరం సమక్షంలో వచ్చి ఈ ఎన్నికలు సర్పంచ్లయ్యి డైరెక్ట్ పెట్టొద్దని పరోక్ష పక్షంగా పెట్టుకుంటుండు. మరి అది మునుపటి పద్ధతే బాగుంది. ఇది అధికారంగా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ సర్పంచ్లు గెలవాలని డబ్బుతోని కుమ్మరిచ్చి వాళ్ళని కొనుక్కోవాలని, ఇట్లా అయితే గెలవరు టీఆర్ఎస్ వాళ్ళని, మరి ఇట్లా దొడ్డిదారిన నడిపించే పద్ధతి కాదని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడి ఆదేశంతో, సెబిరెల్లి చెప్పిన ఆదేశంతో ఇక్కడ మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. మరో వచ్చిన వాళ్ళందరి కార్యకర్తలకు ధన్యవాదాలు. భాగంగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఈ కమిటీలో, పంచాయతీరాజు వ్యవస్థీకరణ కమిటీలో ఒక సభ్యుడు కాబట్టి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయాలి. ఆయన కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి, కమిటీ సభ్యుడు కాబట్టి వాస్తవాన్ని అక్కడ కమిటీ ముందు ఉంచాలని చెప్పి నేను మంత్రి గారిని కూడా కోరుతున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము మెడలు వెంచి ఈ యొక్క ప్రత్యక్ష ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రత్యక్ష ఎన్నికలు కాక పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారని మనకు తెలియడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఇక్కడ ప్రత్యక్షంగానే ఎన్నికలు జరగాలని చెప్పేసి మేము ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడము, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి అయినటువంటి అతనికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రత్యక్షంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం.